उम्मडि पालमूरु जिल्लालो यासंगि पंटल सागु ऊपंदुकुंदि. आरुतड़ि पप्पु नूने गिंजल सागुकु रैतुलु प्राधान्यम् इव्वालनि व्यवसाय शाख सूचिंचिन भूगर्भ जल वनरुलु पुष्कलंगा उंडडंतो चाला वरकु वरि वैपे रैतुलु मोग्गु चूपारु. उम्मडि जिल्लालो 6.5 लक्षल एकराल्लो पंटलु सागैते अंदुलो 4 लक्षल एकराल्लो रैतुलु वरिने एंचुकुन्नारु. गतंलो 24 गंटलु व्यवसायानिकि करेंट् इच्चिन विद्युत् संस्थलु प्रस्तुतं 12 నుంచి 14 గంటలు मात्रमे सरफरा चेस्तुन्नायि. ई कारणंगा सागुकु नीरंदडंलो रैतुकु ఇబ్బందులు తప్పడం లేదు. ఉమ్మడి జిల్లాలో 5.5 లక్షల వ్యాపార విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, మళ్ళీ రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ప్రస్తుతం సాగుకి 3 ఫేజ్ కరెంట్ సరఫరా అవుతోంది. కరెంట్ వేళల్లో స్పష్టత లేకపోవడం, తరచు కోతల కారణంగా అనుకున్న స్థాయిలో పంటలకు నీరందడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతంకైతే 4 రోజులైంది, 4-5 రోజులైంది, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది తెలియట్లేదు. ఒక హాఫ్ అవర్ ఉంటుంది, వెళ్ళిపోతుంది. మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. స్టార్టింగ్ 12 గంటలు ఇచ్చిండ్రు కదా ఉదయం పూట, సో మళ్ళీ కంటిన్యూ అనే ఉండాలి. లేకపోతే ఒక టైం అంటూ కేటాయించాలి, ఈ టైం వరకు మాత్రమే ఉంటుంది, ఈ టైంకి వెళ్ళి పోతుందని చెప్పేసి అలా చెప్పడం. స్పెసిఫిక్గా ఒక టైం చేస్తే ఈ మాకనేది ఏంటంటే బయట ఇది కాకుండా ఇంకా వేరే మన పని చూసుకోవడానికి కానీ చూసుకో అవకాశం ఉంటుంది అన్నట్టు. 24 అవర్స్ కరెంట్ ఉంటలేదు. ఏమవుతుంది ఇప్పుడు మా చిన్న బోర్ ఉంటుంది, మా చిన్న బోర్ దాని కెపాసిటీ తక్కువ ఉంటుంది. ఇప్పుడు దాన్ని మేము ఆటోమేటిక్ వేయాల్సి ఉంటుంది. ఆటోమేటిక్ వేయడం వల్ల ఏమైతే ఎగ్జామ్ కరెంట్కి వచ్చేసరికి పవర్ అనేది సప్లై ఎక్కువ ఎక్కువ మొత్తంలో వచ్చేస్తుంది. వచ్చినప్పుడు చిన్న చిన్న మోటార్లకి ఏమైతే ఎఫెక్ట్ పడుతుంది, లోడ్ అనేది ఎక్కువైతుంది. ఈ పీస్ల మీద సాటర్ డబ్బా మీద బోర్ మీద మోటార్ మీద అనేది లోడ్ ఎక్కువ అవుతున్నాడు. కరెంట్ సరిగ్గా వస్తలేదు అన్న, పోతుంది వస్తుంది. మొన్న పొద్దుసన్నం అయితే బోర్లు ఖరాబ్ అవుతాయి అని అనుకున్నాము, పోతుంది వస్తుంది. రిషన్ వేసినాము, ఇంకా తిన్నీకి ఎట్లా కూరగాయలు పెట్టుకు. ఇంకా కరెంటు మంచిగా ఉంటే సరిపోతాయి ఇల్లు, కానీ కరెంటు సరిగ్గా లేక సరిగ్గా వాడతలేవు. ఇంతకుముందు జర బాగానే ఉంటుండేనా, చెనకడ వర పెట్టుకోవాలంటే తిప్పలు అవుతుంది. పొద్దుసన్నం ఉండాలి, తెల్లారులు ఉండాలి. తెల్లారులు అంటే ఇక ఏమో కానీ పొద్దుసన్నం ఉంటేనే బాగుంటుంది. ఇట్లా మేము ఆడవాళ్ళం పార పెట్టుకుంటాం కదా, తెల్లారులు అంటే ఇక రారు కానీ చేనులు ఎండిపోతాయి, పర్రెలు ఇసుకుతాయి. కరెంటు ఫస్ట్ అయితే 24 గంటలు ఇస్తుండ్రు. నిన్న మొన్న అయితే ఒక 15 రోజులు అవుతుందేమో, రాత్రికి 10:30 వస్తుంది, పొద్దుగాల 5 గంటలకు తీస్తున్నాడు. మళ్ళీ పొద్దుగాల ఇప్పుడు 9:30, 10 గంటలకు ఇడుస్తున్నాడు. మళ్ళీ పొద్దుకి నిన్న మొన్న నుండి అయితే 4 గంటలకే తీస్తున్నాడు, సరిగ్గా వస్తలేదు. ఇదే కరెంట్ అయితే ఎండాకాలంలో అయితే వారాయి, పెట్టిన పంటలు కూడా పోతాయి. ఈ ఎట్లా ఇబ్బంది అంటే కొంచెం కరెంట్ ఎక్కువ ఇడుస్తుండ్రని భూమి ఎక్కువ పొలం ఎక్కువ చేసుకున్నాం అన్నట్లు. ఇప్పుడు ఈ కరెంట్ 24 గంటల కరెంట్ ఉందని పొలం ఎక్కువ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇదే కరెంట్ అయితే ఎట్లా పడతాయి సార్? పడతాయి, పారాయి. ఇప్పుడు నీరుడు ముందేటాడు అయితే ఎండలేదు, 24 గంటలు ఇడిచిండు, బంధానికి తిప్పుకున్నాం. ఇప్పుడు నీళ్లు చెర్లలో నీళ్ళు ఉన్నాయి, బోర్లలో నీళ్ళు ఉన్నాయి. ఇక చెర్లలో నీళ్ళు అయిపోయినంటే బోర్లలో కూడా తుట్టి అవుతాయి, బంధానికి పైప్ వేసి పార పెట్టుకుంటాం. ఈ ఎండలు ముదిరేనంటే ఇప్పుడు ఇక ఉగాది వచ్చే వరకు బోర్లు బంద్ అయిపోతాయి. ప్రస్తుతం ఇచ్చే కరెంటు చాలడం లేదని కొందరు చెబుతుంటే 14 గంటలు చాలని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. నిరంతర విద్యుత్ సరఫరా వల్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. నీరు విద్యుత్తును పొదుపుగా వాడుకుంటేనే వేసవి గట్టెక్కగలమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎండలు మరింత ముదిరితే సాగునీటి కష్టాలు తప్పవని వాపోతున్నారు. ప్రస్తుత విధానం బాగుందని అభిప్రాయపడుతున్నారు. నిన్నమోనడుస్తున్నారు, మాపడికి పగులు ఇడుస్తున్నారు. ముందు లేకుండే, ముందు పగులు ఉండే, ఇప్పుడు మాపడికి కూడా ఇడుస్తున్నారు. మాపడికి 10 నుండి పొద్దున 4-5 గడుస్తున్నాడు. మళ్ళీ బంద్ చేసి 8:10 ఇంక పగులు ఇడుస్తున్నాడు. మళ్ళీ సాయంత్రం 4 గంటలకి బంద్ చేస్తున్నాడు. ఎట్లా ఇప్పుడు ఉన్నట్లా ఉంటేనే మంచిగా ఉంటుంది. 15-16 గంటలు వస్తుంది. పొద్దుగాల 8 గంటలకు వచ్చింది, వచ్చి 6 గంటలకు వస్తుంది. మళ్ళీ రాత్రికి 11-11:30 వచ్చి 6 గంటలకు వస్తుంది. పొద్దుసనం ఉంటుండే, నా ఇటుకు లేకుంటుండే. పూర కంటిన్యూ ఇస్తే కూడా బోర్ రాపుతాయి పూర. ఇప్పుడు 4 గంటలు తీసేటందుకు మంచిగా కొడుతున్నాయి. ఎండే పరిస్థితులు అయితే లేవు. ఇప్పుడైతే ఇంకా ఉగాది దాటిన తర్వాత ఎండలు ఎక్కువైతే, ఇల్లు తక్కువైతే, కరెంటు సరిపోకపోతే అప్పుడు ఇప్పుడైతే ఏమి ఎండలు. ఇప్పటికైతే మంచిగా నడుస్తుంది. ఇక మొన్న 3-4 దినాలు మటకం జర తగిలిపోయింది. మరి ఏం ప్రాబ్లమో తెలియదు. 9-9:30 వస్తుంది, 5 గంటలకు వస్తుంది. ఇక రాత్రి 10 గంటలకు వస్తుంది, పొద్దుగాల 5 గంటలకు వస్తుంది. మాకైతే 2 బోర్లు ఉన్నాయి, మస్తు సరిపోతున్నాయి. ఇప్పటికైతే నీళ్లు ప్రాబ్లం చెప్పలేము, కానీ కరెంట్ అయితే ఇప్పుడు మంచిగానే ఉంది. 24 గంటలు ఉంటుండే కానీ మేము పెట్టకుంటాం కూడా పగులు నీళ్ళే మావస్థ అవుతుండే. కొంతమంది నీళ్లు తక్కువ ఉన్న వాళ్ళు 24 గంటలు పెట్టుకుంటుంది. వ్యవసాయానికి డిమాండ్ ఉన్న వేళల్లోనే 3 ఫేజ్ కరెంట్ అందిస్తున్నామని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. గృహ విద్యుత్కు డిమాండ్ పెరిగినప్పుడు వ్యవసాయానికి 3 ఫేజ్ కరెంట్ నిలిపివేస్తున్నారు. ప్రస్తుతం పగలు రాత్రి నిర్ణీత వేళల్లో 14 గంటల పాటు ఇస్తున్నామని చెబుతున్నారు. కర్షకులు ఆటో స్టార్టర్లతో మోటార్లు నడపడం వల్ల గ్రిడ్లపై భారం పడుతున్నందున వాటిని తీసేయాలని కోరుతున్నారు. మేము ఈ జిల్లాలో వ్యవసాయ రంగానికి ఉదయం పూట 8 గంటలకు
నిరంతరంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాము. అలాగే రాత్రి పూట 9 నుంచి తెల్లవారు 4 గంటల మధ్యలో 6 గంటలు మొత్తం రోజుకు 14 గంటలు నిరంతరం విద్యుత్ సరఫరా చేయడం జరుగుతోంది. అదనపు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అలాగే 11 కేవ్ ఫీడర్లో అదనపు లైన్లు పవర్ ట్రాన్స్ఫార్మర్ 5A1 ఈ విధంగా పనులు చేపట్టడం జరుగుతుంది. గృహ వినియోగదారుల కొరకు కంటిన్యూగా సింగిల్ ఫేజ్ సప్లై 24 గంటలు ఉన్నది. కాకినాడ జిల్లాలో మొత్తం ఈ 103 సబ్స్టేషన్స్ ద్వారా 1,05,739 అగ్రికల్చర్ కన్స్యూమర్స్ కి మేము సప్లై ఇస్తున్నాము. రోజుకి 14 అవర్స్ 3 ఫేజ్ సప్లై ఇస్తున్నాము. 7 అవర్స్ డే టైమ్, 7 అవర్స్ నైట్ టైమ్. సో మొత్తం 14 అవర్స్ ఇస్తున్నాము. మార్నింగ్ పీక్ లోడ్ అండ్ నైట్ పీక్ లోడ్ తప్ప అవైలబిలిటీ ఉన్నంత సేపు ఇచ్చేస్తున్నాము. ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎక్కడ ఎలాంటి మాకు ఫిర్యాదులు కూడా అందలేదు ఇంతవరకు. రైతులు స్వచ్ఛందంగా వాళ్ళ ఆటో స్టార్టర్లను తీసేయాలనేసి నా యొక్క విజ్ఞప్తి. ప్రస్తుతానికి నీటికి ఢోకా లేకున్నా ఏప్రిల్ నాటికి భూగర్భ జలాలు పడిపోవడం, ఆ సమయంలో విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు ఎదురైతే పంటలు చేతికందవని ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ అధికారులు పక్కాగా కరెంట్ అందించేలా చూడాలని కోరుతున్నారు.